బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దాదాపు పావు గంటకు పైగా లకడీకపుల్ స్టేషన్లో మెట్రో నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మెయింటెనెన్స్ కారణంగా రైల్ సర్వీస్ లాగినట్టుగా హెచ్ఎంఆర్ఎల్ చెప్తోంది. అయితే తరచుగా మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యా, లెట్స్ టాక్ విత్ రాజ్కుమార్, ఆ బిజినెస్ కరెస్పాండెంట్. ఏం జరుగుతుందో అడుగుదాం. రాజ్కుమార్, ఏం జరుగుతోంది? టెక్నికల్ సమస్య లేదంటే మెయింటెనెన్స్ అయితే కనుక ఖచ్చితంగా తరచూ ట్రైన్స్ తిరిగే సమయంలో మెయింటెనెన్స్ ఎవరు చేయరు. సో ఇలాంటి కంప్లైంట్స్ తరచూ వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ అధికారులు చెప్తున్న ఈ రీజన్ ఏ రకంగా సబబు అని చెప్పొచ్చు? మీ దగ్గర అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా అంటే హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించి గత కొంతకాలంగా తరచుగా ఈ విధంగా మెట్రో రైల్లో సాంకేతిక లోపాలు వస్తుండడం, తర్వాత స్టేషన్లలో దగ్గర ఉండేటువంటి స్టేషన్లో వీటిని నిలిపివేయడం అనేది ఇది ఒక రొటీన్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్ దీంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో మనం మెట్రో రైల్ అధికారులను కాంటాక్ట్ చేసినప్పుడు మీరన్నట్టుగా అంటే సాంకేతిక లోపం ఉంది లేదా మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. బట్ మెయింటెనెన్స్ అనేది మీరన్నట్టుగా రన్నింగ్ టైమ్ లో చేసేటువంటి ఆస్కారం లేదు, ఎందుకంటే దానికి షెడ్స్ ఉన్నాయి ఇటు నాగోల్లో కానీ లేదా ఇటు ఇటు మియాపూర్ లో కానీ. సో అక్కడ మెయింటైన్ చేస్తారు కానీ సడన్ లో ట్రాక్ పైన సడన్ ట్రైన్ ఆగిపోతుంటే దాన్ని ఏదో అంటారు, రీజన్ చెప్పాలని చెప్తున్నట్టుగా కనబడుతోంది. సో చాలా మంది ఏంటంటే ఈ జట్టు ఆఫీస్ టైమింగ్స్ లో కాబట్టి సో చాలా మంది ప్రయాణికులు ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం తర్వాత కొంతమంది ఆఫీసులకు చేరేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ టైం మిస్ అయిపోతుంది. సో జనరల్ గా రోడ్డు పైన వెళ్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ మెట్రో ఆశ్రయిస్తే మెట్రో కూడా ఈ విధంగా సాంకేతిక లోపాలు వస్తాయి ఇలా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది ఒకటే కాదంటే ప్రతి మంత్ లో 2 నుంచి 3 సార్లు ఇలాంటి సాంకేతిక లోపాలు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్నిసార్లు అంటే ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే పవర్ సర్క్యూట్ లో కొంత ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువగా మెట్రోలో కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పవర్ బ్యాకప్ ను కూడా చేస్తామని చెప్పేసి మెట్రో అధికారులు చెప్పారు. అయినప్పటికీ కూడా ఎస్పెషల్ గా లక్కడికాపుల్ ప్రాంతంలో తర్వాత నాగోడ్కి కొంత అంటే సికింద్రాబాద్ ఏరియాల్లోనే ఎక్కువగా సాంకేతిక లోపాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్లేసులలో కొంత పవర్ బ్యాకప్ హిక్అప్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని రెక్టిఫై చేస్తామని ఇంతకుముందు చెప్పారు, బట్ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతున్నది. సో ఇంకొకటి ఏంటంటే మెట్రో ప్యాసింజర్ సంఖ్య కూడా కరోనా తర్వాత భారీగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో టైమింగ్స్ డ్యూరేషన్ కూడా తగ్గించారు. సో అది కూడా కొంత మెట్రో ట్రైన్స్ మీద ఫోర్స్ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ఒక కారణమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. బట్ మెట్రో అధికారులు మాత్రం దీనిపైన కేవలం మెయింటెనెన్స్ అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ అదైతే మెయింటెనెన్స్ కాదనేది ఆ విజువల్లో చూస్తే స్పష్టంగా కనబడుతోంది హరి. ఓకే, అంటే ఇంకా ఎంతసేపట్లోపు సర్వీసెస్ పొందుతారని అవ్వచ్చు? ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇంకొక 5-10 అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ వాళ్ళతో మాట్లాడితే 5 నుంచి 10 నిమిషాల్లో మళ్ళీ సర్వీసెస్ అన్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదర్వైజ్ ఏదైనా దీంట్లో ఇంకేదన్నా సాల్వ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే ఇంకొక ట్రైన్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చి దీన్ని కౌంటర్ పక్క ట్రాక్ లోకి పంపించేటువంటి ఏర్పాటు కూడా ఉన్నాయి. అందుకే స్టేషన్ లో తీసుకొచ్చి ఆపినట్టుగా కనబడుతోంది. సో సమస్య మాత్రం అతి త్వరలోనే సర్వీస్ పోయేటువంటి అవకాశం కనబడుతుంది.